ప్రేమకి. మీరేం పేరు పెట్టినా నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్. రంజని, జరగని దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. చూడండి, నేను ప్రేమించేది మిమ్మల్ని, మీ ఆస్తిని కాదు. నా ప్రేమ మీకు అవమానాన్ని, సమాజంలో తలవంపులు తెస్తుంది అనుకుంటే నేను ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. రంజని, ఈ డాక్యుమెంట్ నీ మనసును బాధ పెడితే నా కొడుకులాగే నువ్వు వెళ్ళిపోతే ఎలాగమ్మా? ఒకరిలోనే కాదు, ఎవరిలోనైనా రావచ్చు, కానీ ఎవరిది? సంగీతం నేర్పించాలంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పాలని పిల్లలతో చెప్పాను. అందరూ చేతులెత్తారు. ఇలా ప్రేమే అతనిలో మార్పు తెచ్చింది, అతని మనసును కూడా మార్చేసింది. ఇతనిలో ఇంత మార్పు తెచ్చిన ఆమెను నేను ప్రశంసించాలి. ప్రసన్న మనసును దోచిందెవరో? పువ్వులాంటి మనసున్న అమ్మాయా, లేక రాగమాలికలాంటి అమ్మాయా? ఎందుకంటే కమలా, రాగస్మృతి ఇద్దరూ సంగీతం నేర్చుకోవడానికి వస్తున్నారు. ప్రసన్ననే అడిగాను. అది ఒక రాగం, ఆనందరాగం, అనంతరాగం, అపూర్వరాగం. అది ఒక రాగం, ఆనందరాగం, అనంతరాగం, అపూర్వరాగం. అది ఒక రాగం. వసంతకాలాన వర్షించు మేఘం, ఆ మేఘాన్ని చూసే మనసున మోహం, మోహం, మోహం. వసంతకాలాన వర్షించు మేఘం, ఆ మేఘాన్ని చూస్తే మనసున మోహం. ఇలలో అమృతం తన సంగీతం, ఇలలో అమృతం తన సంగీతం. దివినే ఏలిన ఈ చక్రవాగం, అది ఒక రాగం, ఆనందరాగం, అనంతరాగం, అపూర్వరాగం. తానే నేర్పెను నెమలికి నాట్యం, మరుపేరాని చక్కని నేస్తం. తానే నేర్పెను నెమలికి నాట్యం, మరుపేరాని చక్కని నేస్తం. అందరూ మెచ్చును అద్భుతగానమ్మా, దేవత దక్కితే అది నా యోగం.
అది నా యోగం. నా చెలి నయనం విరిసిన కమలం పలికిన చాలు మోహన రాగం. ఇంకా బోధపడలేదా? నా చెలి నయనం విరిసిన కమలం పలికిన చాలు మోహన రాగం. వదనము చూస్తే చెదరే హృదయము, వదనము చూస్తే చెదరే హృదయము. ఎవరో కాదు తను ఒక భైరవి, తను ఒక భైరవి, తను ఒక భైరవి. అది ఒక రాగం, ఆనంద రాగం, అనంత రాగం, అపూర్వ రాగం. ప్రసన్న వచ్చాడా? ఫోన్ చేశాడా? వద్దమ్మా, నీ వెళ్ళి ఫోన్ చేసి పడుకో. వయసుకలా ప్రవర్తించుండకూడదు, కానీ ఏం చేయను, కోపం నా కళ్ళను కమ్మేసింది. నీ మనసులో అటువంటి ఆలోచన రావడానికి ఏ రకంగానైనా నేను కారణమయ్యుంటే నన్ను క్షమించు. ఈ రోజులుగా నాకు ఈ ద్వారం మూయాలనిపించలేదు, కానీ ఈ రోజు నుంచి నో తలుపు మూయకండి. అంతలా ఏం జరిగిపోయింది ఈరోజు? నా మనసులో నేను హద్దులు మీరుండొచ్చు, కానీ చేతల్లో మీరలేదు. ఆశ అనేది వేరే, తప్పు అనేది వేరే. ఈ రెండింటికి మధ్య తేడా మీకు తెలియట్లేదు. మీ శరీరాన్ని నేను కోరుకున్నట్టయితే అటువంటప్పుడు ఇవేవి నన్ను ఆపలేవు. జస్ట్ లైక్ దట్. అర్థమైందా? నేను ప్రేమించాలని చెప్పింది మిమ్మల్ని, మీ మనసుని. ఈ తలుపు వేయడం వల్ల నన్ను ఇన్సల్ట్ చేసినట్టయింది. అంతకంటే నన్ను బయటికి నెట్టేసి వీధి గుమ్మం తలుపు వేసి ఉండొచ్చు. పదంకెలు లెక్క పెడతాను, ఈలోపు ఈ తలుపు తెరుచుకోకపోతే నేను వీధిలో ఉంటాను. గుడ్ బాయ్. 1, 2, 3, 4, 5, 6, 7.